ఉంటుంది. ఆ గ్రామంలోని ఇల్లు మూడు మండలాల పరిధిలోకి వస్తాయి. పునర్విభజన పుణ్యమాని అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నారు నల్గొండ జిల్లా వెంకటేశ్వర నగర్ ప్రజలు. ఇల్లు ఒక మండలం, ఇంతెనకాలుండే బాత్రూం మరో మండలం, పక్కన 100 మీటర్ల దూరంలో ఉండే పొలం వేరే జిల్లా. ఇది నల్గొండ జిల్లా మాల్లోని వెంకటేశ్వర నగర్ ప్రజల పరిస్థితి. జిల్లాలు మండలాల పునర్విభజనలో అధికారుల పనితీరుకి ఇదో నిదర్శనం. అధికారులు చేసిన తప్పిదాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో మాల్ ఉండటంతో ఇక్కడ వ్యాపార సముదాయాలు పెరిగాయి. దీంతో ఇక్కడి ప్రజలు మాల్ పట్టణాన్ని రంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. 3 ఏళ్లుగా తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళనలు చేపట్టారు. పేరుకు పెద్ద వ్యాపార కేంద్రమే అయినా 2 జిల్లాల పరిధిలో విస్తరించి ఉండటంతో పట్టణానికి గుర్తింపు రావడం లేదంటున్నారు స్థానికులు. మాల్ గ్రామం ఎలా ఉంది పరిస్థితి అంటే 3 కూడల మధ్యలో నలిగిపోతున్నారు. ఇటు నల్గొండ వారు, ఇటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి, ఈ 3 డిస్టిక్లకు మేము మధ్యలో. మా నల్గొండ డిస్టిక్ పోవాలంటే 90 కిలోమీటర్లు ఒక రోజు మొత్తం పడుతుందండి. ఇక్కడ అదే మాకు రంగారెడ్డిలో అయితే 30 కిలోమీటర్స్. ఒక వెహికల్ కొన్నా రిజిస్ట్రేషన్కి వెళ్ళాలన్నా మేము ఈజీగా ఉండదు. అదే ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే కూడా రంగారెడ్డిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నల్గొండలో మాకు లేవు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కేసీఆర్ గారికి మా విన్నపం ఏంటంటే కలిపితే మాది రంగారెడ్డిలో కలపాలి, లేకుంటే దేవరకొండని డిస్టిక్ ఇవ్వాలని కోరుతున్నాం. మాల్ గ్రామ పంచాయతీ రంగారెడ్డి జిల్లాలో ఉండగా గొడకొండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ నల్గొండ జిల్లా పరిధిలో ఉంది. కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు మాల్ తర్వాత ఉండే మహబూబ్ నగర్ జిల్లా మార్గుల మండలాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపారు. కానీ వెంకటేశ్వర నగర్ ను అధికారులు పట్టించుకోలేదు. అప్పట్లోనే స్థానికులు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంకటేశ్వర నగర్ వ్యాపార కేంద్రం కావడంతో ఇక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని నల్గొండ జిల్లా నాయకులు వెంకటేశ్వర నగర్ ను వదులుకోలేదంటున్నారు. అయితే అక్కడుండే 10,000 జనాభా అవసరాలని దృష్టిలో పెట్టుకోనైనా రంగారెడ్డి జిల్లాలో కలపాలని కోరుతున్నారు స్థానికులు. ఇక్కడ ఏ పరంగా చూసినా డిస్టిక్లు అన్నీ 3 డిస్టిక్లు ఉన్నాయి ఇంత ముందుకు. ఇప్పుడు మాల్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్కుల్పల్లి గ్రామం అంతా మాడుగుల మండలాన్ని రంగారెడ్డి చేసేసారు. ఇప్పుడు మాకు చింతపల్లి మండలం వచ్చేసి 22 కిలోమీటర్లు ఉంది, యాచారం మండలం వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంది. కాబట్టి మాకు ఇదంతా లాంగ్ అవుతుంది. ఇప్పుడు నల్గొండకి వెళ్ళాలన్నా డిస్టిక్ కి 70 కిలోమీటర్లు వస్తుంది, ఇక్కడ నుంచి 80 కిలోమీటర్లు వస్తుంది. మాకు ఇక్కడ చూసుకుంటే 45 కిలోమీటర్లలో ఉంది. ఇప్పుడు మాకు ఏ విధంగా కానీ మండలానికి వెళ్ళాలన్నా కానీ డిస్టిక్ వెళ్ళాలన్నా కానీ లాంగ్ అవుతుంది. కాబట్టి మాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలంలో కలిపితే రంగారెడ్డిలో చేస్తే మా పనులన్నీ ఈజీగా సులువుగా జరుగుతాయి. దేవరకొండ ఇబ్రహీంపట్నం ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారానికై చొరవ తీసుకుంటే తప్ప ఈ ప్రాంతానికి న్యాయం జరగదంటున్నారు స్థానికులు. ప్రభుత్వం మరోసారి పునరాలోచించి భూ సరిహద్దు మార్పులు చేర్పులపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అడ్డగోలుగా విభజించడంతో వెంకటేశ్వర నగర్ వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. జిల్లా కేంద్రం నల్గొండ 80 కిలోమీటర్ల దూరంలో ఉంటే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ 45 కిలోమీటర్ల దూరంలోనే ఉందంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్ కు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం వదిలి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది అంటున్నారు. మాకు సంతోషం అనిపిస్తుంది. అన్నగారి వారు మా దగ్గర ఉంది. ఈ 2 బావులు కలిసి మా కాళ్ళకు గౌరవ అవుతున్నాయి, బాగుండదు. మగర్ కల్పాల రంగారెడ్డి కలిస్తే మాకు సంతోషం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు మాల్ పట్టణ ప్రజలు. నిజామాబాద్ జిల్లాలో సంత మల్లన్న జాతర వైభవంగా జరుగుతోంది. మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో కుల మతాలకు అతీతంగా జాతరను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 21